సమున్నతమైన భారత రాజ్యాంగం దేశ ప్రజలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తిదాయకమని ఎస్ఎస్బిఎన్ 88 జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేఎన్ రామ్మోహన్ పేర్కొన్నారు. అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ 88 జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్మోహన్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వాన్ని దేశ ప్రజలకు సంపూర్ణంగా అందించడం వల్లనే రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా మెలుగుతూ రాజ్యాంగం కానుకగా ఇచ్చిన హక్కులను విధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులు రాజ్యాంగ ప్రాధాన్యతను తెలుసుకుని దేశభక్తి క్రమశిక్షణను అలవర్చుకుని దేశ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం చరిత్ర అధ్యాపకురాలు సరిత రాజ్యాంగ ప్రవేశికను చదివి విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై హింద్. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర స్ఫూర్తిని కాపాడుతామని అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు సరిత, అరుణ, శారదమ్మ, అనూష, శ్రీదేవి, ఫరీద, రవికాంత్ శర్మ, యుగంధర్, శ్రీనాథ్, రామాంజనేయులు, అనురాధ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేరళ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.